ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా చిత్రరంగంలోకి ప్రవేశించింది జాన్వీ కపూర్. ఇక జాన్వీ తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్లో సీనియర్ ప్రొడ్యూసర్. అయినా సొంత నిర్మాణ సంస్థలో కాకుండా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. తొలి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అక్కడితో ఆగకుండా జాన్వీ చేస్తున్న గుంజనా సక్సేనా, దోస్తానా 2 వంటి వరుస సినిమాలు కరణ్ నిర్మాణంలోనే చేస్తూ ఉండడం ఈ స్టార్ డాటర్కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. జాన్వీ నటించిన రెండో చిత్రం గుంజన్ సక్సేనా ప్రచారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథతో చరణ్ శర్మ గుంజనా సక్సేనా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా థియేటర్లలో విడుదల కావడం లేదు. ఆగస్ట్ 15 ఈ చిత్రం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతోంది. ఇక తన సినిమాలకు సంబంధించిన పబ్లిసిటీని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగిస్తూ ఉంటాడు జోహార్. కానీ గుంజన్ సక్సేనా విషయంలో మాత్రం ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుశాంత్ మరణం తర్వాత విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కరణ్ కూడా సోషల్ మీడియాకి దూరంగా గడుపుతున్నాడు. మరి నెపోటిజం తీవ్ర రూపం దాలుస్తున్న ఈ సమయంలో వస్తున్న గుంజన్ సక్సేనా నెట్ఫ్లిక్స్లో ఎలాంటి రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.